హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. రాజవర్ధన్ హంగార్కేకర్, ఇతను తాజాగా జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి వెళ్లాడు. అంతకు ముందు U19 ప్రపంచ కప్ ఆడాడు. అయితే ప్రస్తుతం ఈ క్రికెటర్ చిక్కుల్లో పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం 19 ఏళ్లు నిండిన కుర్రాలకు మాత్రమే U19 ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు అర్హులు. ఒకవేళ 19 ఏళ్లు దాటితే U19 టోర్నీలు వాళ్ళు ఆడలేరు. మహారాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఓం ప్రకాష్ రాజవర్ధన్ పైన కొన్ని ఆరోపణలు చేశాడు. అదేంటి అంటే, అతను తప్పుడు పత్రాలను చూపించి బీసీసీఐని ఐసీసీని మోసం చేసి క్రికెట్ ఆడాడని చెప్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఇతనికి 21 సంవత్సరాలట. 2001 జనవరి 10 జన్మించిన రాజవర్ధన్ 2002 నవంబర్ 10 జన్మించినట్టు తప్పుడు సాక్ష్యాలు సృష్టించాడట. దీని గురించి బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ రాహుల్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం ఓం ప్రకాష్ బకోరియా రాజవర్ధన్ వయసుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా పంపాడు. దీనిపైన ప్రస్తుతం విచారణ చేపడుతున్నాం అని తెలియజేశాడు. అయితే రాజవర్ధన్ U19 ఆసియా కప్ తో పాటుగా U19 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఆడాడు. ఐసీసీ పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. చూద్దాం మరి ఈ కుర్రాడి భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా ఇతనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.